డాక్టర్ నథింగ్ టు వరీ దెబ్బ తలపై తాకడం వల్ల అన్కాన్షియస్ అయ్యాడు హీస్ ఆల్ రైట్ మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు వెయిట్ వెయిట్ నువ్వు సారీ మీరు ఐఎమ్ వివేక్ రోడ్డుపై తల గాయంతో నాకు కనిపించావు సో హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేపించింది నేనే ఇప్పుడు నా రూమ్లోనే ఉన్నాం సడన్గా ఎవరో వెనకాల నుండి తలపై రాడ్తో కొట్టారు ఆ తర్వాత నా ముందు నుండి ఒకడు పెళ్లి డ్రెస్లో పరిగెత్తాడు కొట్టింది వాడేనా నువ్వు చూసావా అవును వన్ మినిట్ వర్ష ఫోన్ సారీ బ్రో మై ఫ్రెండ్ ఈజ్ ఇన్ హాస్పిటల్ నేను కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి అది నేను మీ మొబైల్ అక్కడ ఉంది ఓకే బాయ్ టేక్ కేర్ ఒకసారి చెయ్యలా ఇవ్వు నైస్ కదా హెయిర్ బ్యాండ్ చేతికేంటే ఉండని బట్ వై నీతోనే ఉన్నాయి ఇది నీతో ఉంటే నేను నీతో ఉన్నట్టే ఏంటి ఈ తొక్కలో బ్యాండ్ హలో చెప్పరా రేయ్ ఏమైపోయారా అసలు బ్రతికే ఉన్నావా రేయ్ నువ్వు ఆపు అది కాదురా వర్ష పెళ్లి మండపం నుండి వస్తానంది మీరిద్దరు పెళ్లి చేసుకుంటామన్నారు అసలు ఏమైంది ఆ కార్తీక్ గారు కొట్టిన దెబ్బకి అరే అదంతా చెప్పే ఓపిక ఇప్పుడు నాకు లేదురా నేను నీకు లొకేషన్ పంపిస్తున్నా నా బైక్ తీసుకొని రా అరే బైక్ లొకేషన్లో ఉంది కీ బ్యాగ్లో పెట్టినా ఏమైపోయావు వర్ష ఎక్కడున్నావు ఎక్స్క్యూజ్ మీ యర్ నైబర్సా అవును చెప్పండి ఈ ఇంట్లో వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ అమ్మాయి పెళ్ళని వెళ్ళారు అప్పటి నుంచి ఎవరు రాలేదు యాక్చువల్లీ వాళ్ళ అమ్మాయి పెళ్ళని వెళ్ళారు అప్పటి నుంచి ఎవరు రాలేదు అసలు ఏమైపోయావు వర్ష మొబైల్ స్విచ్ ఆఫ్ ఉంది ఇల్లు లాక్ చేసింది ఇంతకీ ఎక్కడున్నావు నువ్వు
సిగరెట్. వర్ష, చెప్పు. స్మోకింగ్ పైన నీ ఒపీనియన్ ఏంటి? ఐ లవ్ సిగరెట్స్ బట్ ఐ హేట్ స్మోకర్స్. అదేం లాజికే? నేను లవ్ చేసింది కాలుస్తూ ఉంటే నాకెలా ఉంటుందో చెప్పు. నీకు అదృష్టం లేదే. ఏక్ చాయ్ దో చాయ్. నా రూమ్లోనే రెస్ట్ తీసుకోవాల్సిందిగా. ఏమైంది? నన్ను కొట్టినోడు నాకు కావాలి. ఎందుకు నీకు వాడంటే అంత కోపం? ఎందుకంటే వాడు కొట్టిన దెబ్బ నాకు ఇక్కడ కాదు, ఇక్కడ తగిలింది. అన్న చాయ్ అన్న. 1 మినిట్. నేను లవ్ చేసింది కాలుస్తూ ఉంటే నాకెలా ఉంటుందో చెప్పు. రేయ్, ఎవర్రా నువ్వు? కార్తీక్. ఎందుకు కొడుతున్నావు? ఆ ఆ రేయ్ ఓ రేయ్ రేయ్ ఎవరా నువ్వు? నన్ను ఎందుకు కొడుతున్నావు? నీ వల్ల నా లైఫ్లో లవ్ లేకుండా పోయిందిరా. నీ లవ్కి నాకు ఏ సంబంధం రా? నేను కాదా నేను కొట్టింది? మరి ఎవడు వాడు? రోడ్డుపై తల గాయంతో నాకు కనిపించాడు, సో హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాను. వాడు చెప్పే నిజమేనా? నిజమే, నేనే. నాకెందుకు అబద్ధం చెప్పావు? నేను చెప్పేది వేనా? నేను చెప్పేది విను, నేను చెప్పేది విను. దీన్ని నీ గొంతులో దించాక వింటానరా. ఒకసారి నేను చెప్పేది విను. అసలు జరిగిందేంటో తెలుసుకో. నా ఫ్రెండ్కి కార్తిక్ గారితో పెళ్లి ఫిక్స్ అయింది. తన పెళ్ళికని వెళ్తే బూమ్, ఇంకాసేపట్లో పెళ్లి పెట్టుకొని నువ్వేంటే ఇంత డల్గా ఉన్నావు? అసలు తనకి ఈ పెళ్ళంటేనే ఇష్టం లేదు, తను ఇంకెవరినో లవ్ చేస్తున్నా అని చెప్పింది. నువ్వెవరిని ప్రేమించావో నాకు తెలీదు, బట్ పెళ్లి కొడుకు ఈ మండపంకి రాకుండా చూసుకునే బాధ్యత నాది. Don't marry, hey, be happy, oh, don't marry, hey. We'll be right back.
అలా అనుకోకుండా కార్తిక్కి తగలాల్సిన దెబ్బ నీకు తగిలింది. ఏం చేయాలనో అర్థం కాక నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాను. ఇది జరిగింది. వర్ష ఇప్పుడు ఎక్కడుంది? వర్ష నీకెలా తెలుసు? వర్ష లవ్ చేసింది నన్నే. ఒక్క దెబ్బకి ట్విస్ట్లా తను ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఆగాగా తన బతికే ఉంది. ఇప్పుడు ఎక్కడుంది? హాస్పిటల్లో తను సేఫ్గానే. థ్యాంక్ యూ. సారీ బ్రదర్. మా పేరెంట్స్ నాకు కార్తీక్ అనేవాడితో పెళ్లి ఫిక్స్ చేశారు రేవంత్. ఆల్ ది బెస్ట్ రేవంత్. బీ సీరియస్. కరెక్ట్గా నీ పెళ్లి టైంకి నేను మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాను అనుకో. ఏం చేస్తావు వర్ష? అప్పుడు నేను స్విచ్ ఆఫ్ అయిపోతా. మళ్ళీ నీకు కనిపించను. వస్తున్నా వర్ష. ఏంటి వర్ష ఇది? అసలు ఏంటి పిచ్చి పని? హలో రేవంత్, నాకు చాలా టెన్షన్గా ఉంది. వర్ష నువ్వేం టెన్షన్ పడకు. నేను ఒక లొకేషన్ పంపిస్తున్నాను, అక్కడికి వచ్చేసేయి నువ్వు. హలో హలో రేవంత్, హలో. నువ్వంటే లవ్ కాదురా, లైఫ్. ఇంకా నా లైఫ్ అంతా నీతోనే.